శ్యామా, నీకో విషయం చెప్పాలి. చెప్పండి బాబా. భయపడవుగా? భయమా? నీవు నా చింత ఉండగా నాకు భయమేలా? అయితే విను, గత జన్మలో నువ్వు ఆలయకర్తవి. ఆ ఆలయానికి పూజారి ఆశకులోనై ఆ గుడిలోనే దొంగతనం చేశాడు. అది రుజువైన పిమ్మట నువ్వు అతన్ని పనిలో నుండి తీసేశావు. పని లేక దిగులుతో మరణించే ముందు అతడు నీపై కక్ష కట్టి ఈ జన్మలో పామైకరవనున్నాడు బాబా. అయినా ఈ పకీరికి నువ్వు ప్రియ శిష్యుడివి, నీకేం భయం లేదు. సరే సాయి భగవాన్, నీ వాక్కు నాకు బ్రహ్మవాక్కు. అయినా నేను మామూలు మనిషినే, అయినా కూడా నా తోడై నాకు ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడండి బాబా. శ్యామా, నిన్ను నేను కాపాడుకుంటాను, నీకే భయము లేదు. అల్లా మాలిక్. ఎందుకరా గొడవ పడుతున్నారు? ఏమండి, మీరే చెప్పండి. ఆడది తలుచుకుంటే ఎంత చిత్తశుద్ధి గల మగవాడైనా చిత్తు కావాల్సిందే అంటాను నేను. కాదంటారు. అవునండి.